వైఎస్ పేరు చెప్పి జగన్ కి సపోర్ట్ చేస్తున్నాడో, టోటల్ గా కేసును మలుపు తెప్పదాం అనుకుంటున్నాడో ఏమో గానీ జీవన్ రెడ్డి ఏందేందో మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బాబు టైంలోనే ఎంఆర్ కుంభకోణం జరిగిందని సేమ్ జగన్ చెప్పినట్టే చెప్తున్నాడు. అట్టాగని జగన్ పార్టీలోకి వెళ్తావా అంటే మాత్రం నో అంటున్నాడు. అసలు జీవన్ రెడ్డి చెప్తున్న జీవన్ లేని మాటలేందో చూద్దామా. హలో జీవన్ రెడ్డి, ఏంది నీ గోళ? చంద్రబాబు నాయుడు గారు ఇది స్వయంగా ఎంఆర్ ప్రాపర్టీకి లబ్ధి చేకూర్చి ఆయన నేను కూడా పేరు ఏదైతున్నాడో ఇవాళ మార్కెట్ లో 25,000 30,000 గతం పలికేటువంటి భూమి 5,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసి లబ్ధి పొందిందనేది ఆరోపణ అని చెప్పండి. అయితే జగన్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు కూడా బాబు టైం నుంచి ఎంక్వైరీ చేయాలంటావా? అయినా ఈ కేసు మీ శంకర్ రావే వేశాడుగా. శంకర్ ఎవరు పోయిందాపో లేదా? ఎవరితో ఆరంభమైంది? శంకర్ అనే వేశాడు. అయితే ఏందంట? ఎవరితో ఆరంభమైంది? నీ పాసు వేళ ఫస్ట్ శంకర్ రావే గెలికాడు. ఎవరితో ఆరంభమైంది ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాడి నుంచే ఏం మాట్లాడుతున్నావో తెలవడంలే. నువ్వు కాంగ్రెస్ లో లేవా? ఎందుకు మాట్లాడాలి? ముందున్న వాళ్ళ గురించే మాట్లాడు. నేనేమంటే రాహుల్ గాంధీ గారి కంటే పెద్ద మిత్రం శంకరరావు గారు. రాహుల్ కంటే శంకరన్నకి కనీసం ఓ 25 సంవత్సరాలైనా ఎక్కువ ఉంటాయి. చెప్పాగా నీకేదో తేడా చేసిందని. రాజశేఖర్ రెడ్డి గారిని అపరిష్ట పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ మలినం ఎవరికంట కడుతుంది? కాంగ్రెస్ పార్టీ గంట కడుతుంది చెప్పండి. తప్పులు జరిగినా వదిలేయాలంటావా? మీరు మళ్ళా అంటున్నారు తప్పు చేస్తే వదిలిపెట్టాలని చెప్పి నేను కూడా చెప్పడం లేదు. కానీ నువ్వు అంటున్నది అట్టాగే ఉందిగా. పార్టీకి అంటుకుంటదంటే ఇడిచిపెట్టాలనేగా. నేనేమంటున్నా ఏ పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో పరిశ్రమలకు ప్రోత్సాహాలు కల్పించే వారికి రాయితీలు కల్పిస్తున్నారు. ఒక్క ఇండియా సిమెంట్స్ కు చంద్రబాబు నాయుడు గారు 260 కోట్ల డిపార్ట్మెంట్ చూసే ఉంటారు. చంద్రబాబు కూడా తప్పు చేశాడు అంటావు అంతేనా? అనటం లేదు. మరేందమ్మా నీ బాధ? నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధమైన రాయితీలు కల్పించిందో ఆ రాయితీలు మాత్రమే కొనసాగించడం జరిగిందని చెప్పంటున్నాను. అప్పుడు నువ్వు మినిస్టర్ గా ఉన్నావు కాబట్టి నీ మెడకి ఆడ చుట్టుకుంటుందో అని ఇట్లా అంటున్నావా? పరిశ్రమల ప్రోత్సాహానికి గాను వీళ్ళ వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఎవరి హయంలో ఉన్నా గానీ ప్రోత్సాహకాలు ఇప్పుడు సహజమని చెప్పంటున్నాను. అవినీతి చేయడం కూడా సహజమేనంటావా? అసలు నువ్వు జగన్ పార్టీలోకి జంప్ అవుతావని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాడు కాంగ్రెస్ ఉండకూడదా? కాంగ్రెస్ లో ఉండి ఆ పార్టీని సంకనాకిద్దామనే నీ ప్లాను? నేను చెప్తే నువ్వు తట్టుకోలేవు. రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాడు కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా? ఉండు, ఎవడొద్దన్నాడు? అయినా ఎవరు హెల్ప్ లేకుండానే జగన్ పని కానిచ్చాడంటావా? రాహుల్ గాంధీ గారి వల్ల కాంగ్రెస్ పార్టీ నేత ఏ పార్టీ నేత? నీకా డౌట్ ఎందుకు వచ్చింది? నువ్వు రాహుల్ గాంధీని అభిమానించే నాయకుడు అని చెప్పట్టునే. శంకరన్న కూడా రాహుల్ భజన చేసే నాయకుడే. రాహుల్ గాంధీ గారి స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఉదహరిస్తున్నాను చెప్పంటునే. మనవాడు చెప్పే మాటలు ఎవరు వినడం లేదనుకుంటా. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఏదైతుందో మాకు అవకాశం కల్పించండి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించండి, యూపీని ఏపీగా తీర్చిదిద్దుతాం చెప్పని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందుకే ఆడ పార్టీ సంకనాగిపోయిందిగా. యూపీని ఏపీ చేసేస్తామంటే అందరూ తెలుగాడు నేర్చుకోవాలనుకుని భయపడిపోయి ఓట్లేయడం మానేశారంటలే. ఇంతకీ జగన్ వదిలేస్తే బెటర్ అంటావా? జగన్ రాజశేఖర్ రెడ్డి అంటున్నాను. ఆ పేరు అడ్డం పెట్టుకునే సంపాదించాడు అంటున్నారుగా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు చేసినట్టే చర్చించుకొని మీరు ఆడ లింక్ తీసేయమంటున్నావు, మళ్ళా ఈడ చర్య తీసుకోమంటున్నావు, అదెట్టా కుదురుద్ది? మినిస్టర్లకు అందులో సంబంధం ఉందా లేదా? రోషే గారు ఆధ్వర్యంలో కమిటీ చేసి రోషే గారు స్టడీ చేసి రోషే గారు చేసిన ప్రతిపాదనలు రికమెండేషన్స్ దృష్ట్యానే ఏదో నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా తీసుకున్న నిర్ణయం ఏది లేదు అని చెప్పారు. తప్పంతా రోసయ్యదే అంటావా? మరి బొత్స తెరానకాల జరిగే భాగవతాలతో మాకు సంబంధం లేదంటున్నాడు, దాని సంగతి ఏంది? తెరవేనికి ఎవరేం చేస్తుందో అందరూ తెలుసు. సర్లేగానే ముందు నువ్వు ఏ పార్టీలో ఉండాలో బాగా ఆలోచించుకో, లేకపోతే అటు ఇటు కాకుండా పోతావు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.